తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం. ఈ కరోనా విపత్తులో ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఆయన ఆదేశాల మేరకే పిఠాపురం నియోజకవర్గంలో పలు పాఠశాలల్లో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని పిఠాపురం ఎమ్మెల్యే పిండం దొరబాబు పేర్కొన్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీలోని జడ్పి హైస్కూల్లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఐసోలేషన్ సెంటర్లు ఎమ్మెల్యే దొరబాబు పరిశీలించారు. కరోనా వైరస్ సోకిన బాధితులకు కల్పించిన సౌకర్యాలను, వారికి అందించే వైద్య సహాయంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు చల్మలశెట్టి సునీల్ ఆర్థిక సహాయంతో సమకూర్చిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మిషన్లను ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా వైద్య సిబ్బందికి అందజేశారు. అదేవిధంగా ప్రజలకు మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ సాయిబాబా, పిఠాపురం ఏఎంసీ చైర్మన్ తెండ్లపు చిన్నారావు, వైస్ చైర్మన్ బత్తిన ప్రకాష్, నగర పంచాయతీ వైస్ చైర్పర్సన్ తెండ్లపు అలెక్యరాణి, వైసీపీ నాయకులు పార్లా రాజా, మొగులి అయ్యరావు, జ్యోతుల భీముడు, తెండ్లపు నాగేంద్ర, గొల్లపల్లి కృష్ణమూర్తి, మొగులి జయబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కరోనా మహమ్మారి అరికట్టే దిశగా ప్రతి ఒక్కరు చేస్తున్న వారందరికీ కూడా నా చేతులు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. ఫస్ట్ వేవ్ లో ఆ రోజున ప్రతి గ్రామంలో కూడా లాక్డౌన్లో పనులు లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా 4-5 పర్యాయాలు నిత్యావసర వస్తువుల్ని ఆ గ్రామాల్లో పంచిన విధానం, ప్రతి ఒక్కరికి కూడా చెందే విధంగా వారందరినీ కూడా ఆదుకున్న విధానం, ఈ రోజున మరల గ్రామాల్లో సర్పంచులు కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, ప్రతి గ్రామంలో కమిషనర్లు, అలాగే ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరూ కూడా సమిష్టిగా గ్రామాల్లో ఒక స్కూల్ని క్వారంటైన్ సెంటర్గా చేస్తూ అందులోనే స్టాండ్ బై ఆక్సిజన్ ఇచ్చే విధంగా రూపకల్పన జరుగుతున్నటువంటి విధానం. అలాగే ఈ రోజున గొల్లప్రోలు ఈ హై స్కూల్లో, తాటిపత్తి, దొర్గాడ, చేబ్రోలు తదితర గ్రామాల్లో కూడా ఈ రోజున బెడ్లు ఏర్పాటు చేసి ఇంకా దీన్ని పెంచే దిశగా గ్రామాల్లో కూడా కాన్సన్ట్రేటర్స్ అవి కూడా పెంచే దిశగా ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ రోజున ఇక్కడ గొల్లప్రోలులో 2 కాన్సన్ట్రేటర్స్, 2 లక్షల రూపాయల ఖరీదు గల కాన్సన్ట్రేటర్స్ని చలమలశెట్టి సునీల్ గారు, మనందరికీ ఆప్తుడు సునీల్ గారు, ఈ రోజున 2 కాన్సన్ట్రేటర్స్ ఈ రోజున ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆయనకి నా యొక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున, మా నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి సునీల్ గారిని కోరుకుంటూ, అలాగే ఇంకా కలెక్టర్ గారు కొన్ని కాన్సన్ట్రేషన్స్ త్వరలో ఇవ్వబోతూ ఉన్నారు, అవన్నీ కూడా ఈ మిగతా గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసి అత్యవసరంగా ఎవరికైనా సరే ఆక్సిజన్ సదుపాయం చేసేదానికి